పొలిటికల్ టెన్షన్ తో గోల్డ్ కు మళ్లీ రెక్కలు వచ్చాయి. ఇవాళ మరోసారి గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరిగాయి. హైదరాబాద్ లో 760 రూపాయలు పెరిగిన ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 78,110 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్స్ 71,600 రూపాయలుగా పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే మరోసారి 100,000 మార్కు చేరింది. ఇవాళ 2,000 రూపాయలు పెరిగిన వెండి ధర హైదరాబాద్ లో కేజీ 100,000 రూపాయలుగా పలుకుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్స్ లో గోల్డ్ పైపైకి వెళ్తుంది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ $2,659 పలుకుతుంది. అంశానికి సంబంధించి అనలిస్ట్ గీతానంద్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో గీతానంద్ గారు. హలో, నమస్తే అండి. సో ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ ఎలా కొనసాగుతుందండి? అంటే ఈ ట్రెండ్ ఎంత వరకు ఇలా సాగే అవకాశం కనిపిస్తుంది? గోల్డ్ విషయానికి వస్తే మొన్న వచ్చింది స్లైట్ కరెక్షన్ అని చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ తిరిగి అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది. గత 1 ఇయర్ గా కూడా చూసినట్లయితే ట్రెండ్ క్లియర్ గా అప్ సైడ్ ఉంది. సో అప్ సైడ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనకి కొంత కరెక్షన్ అనేది లోన్ అవుతూ ఉంటుంది. జూలైలో ఇదే విధంగా మనకి కరెక్షన్ చూసాం. జూలై 25 దాకా కూడా తిరిగి మళ్ళీ జూలై 25 నుంచి మనకు కంటిన్యూస్ గా గోల్డ్ అక్టోబర్ దాకా 31 కూడా పెరిగినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత నవంబర్ లో కొద్దిగా దిద్దుబాటుకు లోనైంది, తిరిగి పుంజుకుంటూ ఉంది. సో అయితే మనకి ప్రస్తుతానికి గోల్డ్ ఏంటంటే డబుల్ టాప్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ లోపల ఈ స్మాల్ కరెక్షన్స్ అంటే ఒక 2-3 రోజులు పడ్డం, మళ్ళీ 2-3 రోజులు పెరగడం, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి అంతర్జాతీయంగా కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కానివ్వచ్చు, అలాగే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా రష్యాతో యుద్ధానికి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది అది ఇలాంటి కామెంట్స్, ఇవన్నీ కూడా కొంత టెన్షన్స్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో తిరిగి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అయితే గోల్డ్ అయితే కొంతవరకు ఒక 2 నుంచి 3 నెలల పాటు కొంచెం స్టేబుల్ గా ఉంది, తర్వాత తిరిగి రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి ఇంతకుముందు పెరిగినంత వేగంగా కాకపోయినా కొంత స్లోగా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో మరి ఈ పర్టికులర్ టైంలో అటు రిటైల్ వాళ్ళు కావచ్చు, ఇన్వెస్టర్స్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? సో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే బాగా బుల్లిష్ గానే ఉంది. ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే కొంచెం ఫ్లక్చువేషన్స్ గురవుతుంది. సో షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఒక 1,000 రూపీస్ 1,200 ఈ టైంలో ఏదైనా ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మిడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ టిప్స్ వచ్చినప్పుడల్లా కూడా కొన్ని హోల్డ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది బంగారం. అంటే గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉందండి? సో డెఫినెట్ గా మళ్ళీ ఆల్ టైమ్ హై ని టచ్ చేసేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. ఈవెన్ సిల్వర్ కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి గీతానంద్ గారు.